నీకు $10 నుంచి $1000 ఎలా ఎంజాయ్ అలా తెలుసా అదేలా కుదురుతుంది ఐక్యూ ఆప్షన్ తో కుదురుతుంది ఆ దీంట్లో నువ్వు జస్ట్ $10 తో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు అవునా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు ఆ ఇక్కడ మనం ఒక అసెట్ ని సెలెక్ట్ చేసుకొని దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఫోర్కాస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఒక $10 ట్రేడ్ చేస్తా ప్రాఫిట్ వస్తుందని ఫోర్కాస్ట్ చేస్తున్నా చూసావా నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయ్యింది మరి వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి ఇందులో మనం ఏం చేసుకున్న అమౌంట్ ని 24 అవర్స్ లోనే బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఐక్యూ ఆప్షన్ టెక్నాలజీస్ అండ్ న్యూ ఇంటర్నెట్ ఎరా ఇప్పుడు ఎవరైనా వరల్డ్ లో ఎక్కడి నుండైనా ట్రేడింగ్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది అంతేకాదు ఐక్యూ ఆప్షన్ మనకి చాట్స్ టోల్ ఫ్రీ కాల్స్ ద్వారా 24 అవర్స్ సపోర్ట్ ఇస్తుంది అండ్ మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి $10,000 తో ఒక డెమో అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అవునా ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా ఇంకా లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూస్ చేసుకుని ఐక్యూ ఆప్షన్ ట్రేడింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది ఆ నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ సైలెంట్ లో ఉంటుంది నేను ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తుంది అన్నీ నేను ఫోన్ చేసినప్పుడే అవుతాయి ఓకే బై త్వరగా రా ఆ ఓకే ఓకే फोन చేస్తే లేపనికి చాత కాదు ఏ మనిషో ఏమో ఏమే ఉన్నావా ఆ నేనే అడిగిపోతా అయినా మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి లేపి మాట్లాడడానికి రాదా మీకు ఆ ఫోన్ సైలెంట్ లో ఉండిపోయిందిరే ఇప్పుడు ఏమైంది చెప్పు కూరగాయలు ఉన్నాయా లేవా ఇంట్లోకి ఏమన్నా తీసుకోపోవాలనా లేదా అని అడిగేది ఏమన్నా ఉందా ఏందో పని మనిషిని చూసినట్టు చూస్తారు మీ గురించి తెలిసిన కొత్తలోనే విడాకులు ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా ఉండేదాని ఆ ఇప్పుడు ఎవరు ఉండమంటున్నారు పద లాయర్ దగ్గర పోదాం ఆ పోదాం ఎందుకు పోవద్దు బరాబర్ పోదాం ఏయ్ ఆ ఏంది ముందు టిఫిన్ పెట్టు తర్వాత పోదాం చెప్పినా కదా మీకు పని మనిషిని అయిపోయినా 2 నిమిషాలు ఆగండి వేడివేడిగా చేసి పెడతా నువ్వేంద్రా ఎప్పుడు ఆ ఫోన్ లోనేనా మనుషులతో మాట్లాడే పని లేదా అరే ఇప్పుడు నేనేం చేస్తానే అంటే సదువు గాలికి వదిలేసినట్టేనా అట్లేం లేదు సౌతున కదా ఏడికి రా మా ఫ్రెండ్ వచ్చిండు పికప్ చేసుకొని కోతునా సదువు మాట ఎత్తితే చాలు పరార్ అట్లేం లేదు మీరు కూడా ఇట్లనే చేస్తారు కదా అయితే లైక్ కొట్టుర్రి ఆయన మా డాడీ అనుకున్నావా మా వాచ్మెన్ అంకుల్ ఈ మధ్య జాయిన్ అయ్యిండు ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు నీకు తప్ప నేను ఒక్క సెకండ్ ప్యాక్ అయిపోయినా పైకెంచ నవ్వుతుంటే అమ్మో నేను డిమ్ అయిపోయిన శ్రేయ ఆయన నువ్వు ఎంత పెరుగుకోడు అనుకోలేదు అజ్జు ఏం అజ్జు కటింగ్ చేపించుకున్నావు స్మార్ట్ ఉన్నావులే మినిమం ఉంటుంది నైస్ అజ్జు లొకేషన్ చూసా మా ఇంటి నుంచి ఇక్కడికి జస్ట్ 10 మినిట్స్ సో ఐ యామ్ హియర్ వావ్ క్రేజీ అసలు భలే గుర్తుపట్టావు నువ్వు నీ హెయిర్ స్టైల్ బాగుంది థాంక్యూ అభాందక కటింగ్ చేపించుకుంది శ్రేయా నన్ను మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అట్లా చెయ్యకు ప్లీజ్ నాకు తెలుసు ప్రియాంక తిను శ్రేయా అజ్జు కాలేజ్ కి లేట్ అవుతుంది పోదామా నిన్న ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పు ప్రియాంక ఐల్ డ్రాప్ యూ అవసరమా నేను హైటెక్ సిటీ వైపు వెళ్ళాలి పర్లేదు ఐల్ బుక్ అ క్యాబ్ పాప పర్లేదు అంటే హైటెక్ సిటీ దగ్గర తన కాలేజ్ కూడా ఐల్ డ్రాప్ యూ నాట్ ఏ ప్రాబ్లం కూర్చో ఓకే హ్యాండ్ వాష్ కూర్చో
పర్లేదు నువ్వు కూర్చో శ్రేయ చెప్తున్నా కదా కూర్చో అర్జుని అయ్యో ఏమైంది అర్జు అడుగుతుంది కదా అర్జు చెప్పు ఎక్కడో ఏదో బగ్గమంది అజు రెడ్ రిఫ్లెక్స్ ప్యాషన్ నైస్ కలర్ చూస్ చేసుకున్నా థ్యాంక్ యూ ఈ కలర్ కారే కావాలని చెప్పి అడిగి మరీ కొనిపించుకున్నా ఆల్సో రెడ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ కదా ఓ యు స్టిల్ రిమెంబర్ సో స్వీట్ ఆఫ్ యు అజు సో స్వీట్ ఆఫ్ యు అజు మరి నాకు ఇష్టమైన కలర్ ఏంటి నీ ఫేవరెట్ కలరా బ్లూ ట్వంకి గుర్తురట్లేదంటే బ్లాక్ అజు బ్లాక్ ఎస్ ఎస్ వాళ్ళకి బగ్గు మంది రిఫ్లెక్షన్ మొత్తం నా మీద పడుతుంది కంట్రోల్ ఉండాలి కంట్రోల్ అజ్జు నీకు గుర్తుందా కాలేజ్ డేస్లో మనం నైట్స్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళేవాళ్ళం యాయా ఐ రిమెంబర్ అప్పుడు ఒకసారి నీకు కావాల్సిన రాస్బెర్రీ ఫ్లేవర్ దొరకలేదని సిటీ మొత్తం తిరిగిన గుర్తుందా నీకు ఇప్పటికీ నా ఇష్టాలు భలే గుర్తున్నాయి అజ్జు ఇంటెలిజెంట్ బాయ్ అజ్జు థ్యాంక్ యూ మరి నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి వెన్నెలానే కదా ఏమై ఉంటుంది చాక్లెట్ బటర్స్కాచ్ అచ్చు బటర్స్కాచ్ yes ఇది బటర్స్కాచ్ అజు యు రిమెంబర్ మన ఇంకా నా ఆపు శ్రేయ కాలేజ్ వచ్చింది ఇంకా నువ్వు దిగు నన్ను పంపించడానికి నీకు మస్తు ఇష్టమవుతున్నట్టుంది అట్లేం లేదు ఇప్పుడు ఎక్కడికి తిని దించేసి బుద్ధికి ఇంటికి వెళ్ళిపోతా నువ్వు ఫోన్ కొట్టు నీ దగ్గరకు వచ్చేస్తా పర్ఫెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఫ్రీయా అవును మరి షాపింగ్కి పోదాం కదా అడుగుతుంది కదా అజ్జు తీసుకెళ్ళు ఇప్పుడు ఏంటి తన ముందు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు నువ్వు ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నావా అజ్జు కాదు సరే తీసుకెళ్తా ఓ తీసుకెళ్తున్నావా సరే వీని ఇంటికి వెళ్ళిపోమంది చెప్తా వాడు సంగతి ఫెస్టివల్ బాలేదు అది చూపించండి ప్రియా ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోయింది జల్దీ కానీ పోదాం అరే చూస్తున్నాం కదా ఆగు నీకు నచ్చట్లేదని ఇంతసేపు అవుతుంది అది అజ్జు ఇది చూడు ఇది దొరకవేమో అజ్జు పర్ఫెక్ట్ అమ్మాయిలంటే ఆట బొమ్మలెక్క కనిపిస్తురా ఏడున్నాడు ఇప్పుడు ఆ దొంగ నాతో షాపింగ్కి పోయిండు నీ బరువు ఎంత 52 ఏ 52 కేజీల బంగారాన్ని పెట్టుకొని గా పోరిన షాపింగ్కి పట్టుకోతాడు నాకు బర్దాష్ అయితా లేదు బాబ్ సచ్చినుడు ఇటు తిరిగి మూసుకొని ఇంటికి పోనేలోపు తుర్రుమందు అందేసుకొని వెళ్ళిపోయిండు
అరే నువ్వు ఫీల్ కాకు. ఇగో నా మాట ఏంటి, మటర్ చేసేద్దాం, బాడీ గిటా దొరకదు, నువ్వు ఊవాను, మొత్తం నీ సెడీ చేస్తా. మటరే కరెక్ట్. మిస్ కాల్ ఇచ్చిన కాల్ రాగానే పని అయిపోతుంది, ఇవ్వటం. తను మస్తు జెలస్ ఫీల్ అయింది తెలుసా, మినిమం ఉంటుంది కదా. అయినా విషయం తెలిస్తే అంతే ఫస్ట్ కూల్ అయిపోతుందిలే. రేపటితో మీ ఫస్ట్ యానివర్సరీ కదా, పక్కా కూల్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా నీ మీద ఉన్న కోపం మొత్తం పోతుందిలే. తనకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడినా, క్లోజ్గా మూవ్ అయినా, ఇంకా నీ కథ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. అవునవును, అంతేలే. చలో అయితే రేపు మీ ఫస్ట్ యానివర్సరీ రచ్చ రచ్చ చేయండి. హేయ్, తినకుండా ఏడికి పోతున్నావు, ఆగు, నేను డ్రాప్ చేస్తా. నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, నువ్వు ముందైతే పోయి తనని కాల్ చేసుకో, లేదనుకో అమ్మోర్ అయిపోతుంది. అదే ఆలోచిస్తున్నా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఆ పిల్లాడు అంటే నీకు ఇష్టం, అదే అజ్జు అంటే మనకిష్టం, నాకిష్టం. మటర్ చేద్దామా, చాక్లెట్ చేద్దామా, ఓ పని చేద్దాం. చెప్పేంటి? ఆ పిల్లని చంపేద్దాం, బాడీ గిట దొరకదు. ఏమంటావు? నాదైతే ఏం లేదు బాబు, కానీ ఊహ అని చాలు. ఏంటి మిస్టర్ కాల్ ఇస్తున్నావా? నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయి. కొత్త నెంబర్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే లేవంటారు మామూలు జంగ్లీ గాళ్ళు. అదే అమ్మాయి నెంబర్కి వెళ్ళి చేసినామనుకో, ఖాళీ పిలి 100 ఫోన్లు వస్తాయి. ఏమంటావా? నాదైతే ఏం లేదు బాబు, చెప్పు. నీకోసం ఏంది ఇచ్చాను చూడు. అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తురా నీకు, ఇది నీ దోస్తు కోసం తెచ్చింటావు. అదే మర్చిపోయి ఉంటది, తిరిగిచ్చే లోపు అది వెళ్ళిపోయి ఉంటది. ఆడ మర్చిపోయింది, ఇడ ఐజేనికి వాడుతున్నావు. బస్సు హుషారునో భయా, ఆర్తులం భయా. మేమేం మాట్లాడుకుంటాం, నురా. నేను రాను, నేను ప్రభాస్ రాజ్తోనే పోతా. హీల్ డ్రాప్ మీ. ఏం పేరు? ఐఎమ్ రాజ్, ప్రభాస్ రాజ్. ఏడుంటావు? ఏడుంటా అట్లానా? కిడ్డు కిడ్డు, ఇది నీకోసమే. యునో వాట్ ఇస్ టూ. పో, దాంతోనే ఊరేగు, దాంతోనే పో. ప్రియాంకతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? తను వేరు, నువ్వు వేరు. హలో హలో, నేను ఎవరితో కంపేర్ చేసుకుంటాలే, నొక్కే పోయిపోయాము. చక్కగా మాట్లాడు. ఆయన దానంటే నీకెందుకు కోపం వస్తుంది చెప్పండి, చెప్పు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేసే ప్లీజ్. వదిలేస్తా. అయినా నేను ఎవరితో కంపేర్ చేసుకుంటాలేను, ఓకే? నాకు నచ్చినా నేను బ్రతుకుతున్నా, ఓకే? ఓకేలే, నీకే అర్థం. నాకేం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, ఓకే? శ్రేయా, షీ టీమ్ కి ఫోన్ చేయి, నేనే చేస్తావు. ఇవాళ కథం నువ్వు. ఏ ఐదు నిమిషాలు ఇన్నావు నువ్వు కాలి. అయినా దానివల్ల ఈరోజు నన్ను కొట్టడానికి కూడా రెడీ అయిపోయావు కదా. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. సరే, నేను ఇప్పించదాన్ని, నాదే తప్పు. హ్యాపీ, ఓకే? శ్రేయా, చిన్నపిల్లలకి చెయ్యకు. ఏ నువ్వు ఫస్ట్ దగ్గర నేను చెల్పో. Oh!
అమ్మాయిలంటే ఆట బొమ్మల్లాగా కనిపిస్తురా, పెళ్ళ ఆడుతులారుంటది గోల్డ్ మ్యాన్ బోల్తే. హలో, అడ్వాన్స్ హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ ఫర్ యువర్ లవ్. నీ గిఫ్ట్ కొనడానికే మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాం. అర్జుకి నువ్వంటే చాలా ఇష్టం తెలుసా. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అర్జు ఇన్ యువర్ లైఫ్. చలో బాయ్. ఏమైంది? నీకెంత పొగరు, ఎంత బలుపు. సరే ఓకే ఫైన్, నేను ప్రియాంకను షాపింగ్కి తీసుకెళ్ళం తప్పే. అంత మాత్రానికి వాడెవడి ముందో నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇదంతా చేసింది నీకోసం, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. లాస్ట్కి నన్ను సర్ప్రైజ్ చేసి బాధపడతావా? నాతో ఇది అవసరం పడి ఉంటది, కాల్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఇప్పుడు నేను లేపేసి హలో అని మాట్లాడాలా? నువ్వేది మా నాన్న తయారైనా? ఇప్పుడు కానీ మా నాన్న చూసిన అనుకో. వద్దు వద్దు, హెల్ప్ హెల్ప్, వద్దు వద్దు వద్దు. మీ అమ్మ నాన్న అదే మా అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు షిరిడీకి వెళ్ళారు, రేపు సాయంత్రం వస్తారు. నీకెలా తెలుసు? Going to Shirdi with my better half? Sorry, Mr. Shine. It's okay. Please. నువ్వు 2 సెకండ్ ఎట్లుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను సర్ప్రైజ్ చేద్దామంటే నేను షాక్ ఎలా చేస్తావు? మంచి మాట్లాడుతుంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటావు. ఏదో చెప్తున్నావు? గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడు చెప్పు, వింటాను. ఈ గ్యాప్లో అక్కడ రెస్ట్ తీసుకుంటాను. సడన్గా ఏంటి ఇలా వచ్చా? సారీ చెప్పడానికి వచ్చా? ఏ రాకూడదా? హ్యాపీగా రావచ్చు. పా ఏంటో నీ మూడ్ స్వింగ్స్, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్సు నీకు నాకు ఇంకెప్పుడైనా వస్తుందో రాదో ఒకసారి ప్లీజ్ శ్రేయా. అరే నువ్వు విన్నది కరెక్టే,
ప్లీజ్ రే ఒకసారి ప్లీజ్. అబ్బా శ్రేయా ఫైన్ వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే अरे प्रभास राजु नुवे कुक तो पोरा अदि गेलुचुंटदि नुव्वु ओडिपोयि उंटावु. I love you too. Singles hit like. ఏంది భయ కుక్క గర్చింది బాడీలు ఎట్లాంటి మూమెంట్ లేదా? ఏ అట్లాంటిది లేదు భయ, మనం మస్తు స్ట్రాంగ్ అంతేలే. ఓ కుక్కని ఇంకో కుక్క గర్చితే బాడీలు ఎట్లాంటి మూమెంట్ ఉంటాయి? ఈసారి ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, ఒక్క ఫోన్ కొట్టు బాడీ గిట్ట కనిపి కూడా చేస్తా. ఇంకేం ప్రాబ్లం ఉండదులే. ఇక నాతో ఏం పని? నేనైతే చేయను బాబు, మీ లవర్లు తిట్టుకుంటారు కొట్టుకుంటారు విడిపోదామంటారు, లాస్ట్ కలిసిపోయి మాలాంటి ఫ్రెండ్స్ని రెడ్ కర్రీ పప్పు చేసి పంపిస్తారు. ఇంటికి పోయి పోటీ కూరదు. నాకు నేను బైక్ బుక్ చేసుకుంటా. ఎగ్జాక్ట్ లొకేషన్లో డ్రాపు, ఓటీపీ వచ్చి Let's start the ride. Ajju. Okay. Cancel. What? Cancela. Kalisi bhunti kaladu sukhamu kalisi vachina dushtamu danda 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 da 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 danda da 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 da. మన ఎంటైర్ లైఫ్ సైకిల్లో మనం ఏం చేయాలన్నా భయపడుతూనే చేస్తాం, ఒక్క ప్రేమ తప్ప.
ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది శ్రేయ. అలా ఏం జరగదు అజ్జు, నేను ఉన్నాను కదా, ట్రస్ట్ మీ. సి, నువ్వు ఒక రిజర్వ్ క్యాండిడేట్వి, నేనేమో ఒక చిల్ క్యాండిడేట్ని. నీకు